లిక్విడ్ ఎక్కువ వెళ్తుంది కాబట్టి తను ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవడానికి ప్రయత్నించడం, శరీరాన్ని బ్రేడ్ చేసే వస్తువులు కాకుండా శరీరాన్ని కూల్ చేసేటటువంటి వస్తువులను ఎక్కువ తీసుకోవడం, బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి ఎనీమియా రాకుండా ఉండడానికి బ్లడ్ పెరిగేటటువంటి దానిమ్మ పళ్ళు పల్లి పట్టీలు అలాంటివి ఎక్కువ తీసుకోవడము చేయాలి. ఇది చేయడమే కాకుండా ఒకవేళ నొప్పిగా ఉంది అంటే ఊరికే పెయిన్ కిల్లింగ్ ట్యాబ్లెట్స్లకు వెళ్ళకుండా, మామూలుగా మెఫ్టాన్ స్పాస్ కామన్గా యూజ్ చేస్తారు బట్ ఇవన్నీ యూజ్ చేయకుండా అజమోద కషాయం అంటే మన వాము ఉంటుంది కదండి, వామును వేసి మరక పెట్టుకొని తాగడం వల్ల పెయిన్ రిలీఫ్ అవుతుంది, ఫ్లో కూడా మంచిగా నార్మల్గా ఫ్లో అయిపోతుంది. హాట్ వాటర్ బ్యాగ్ ఫోమెంటేషన్ దాంతో కాపడం పెట్టుకోవడం వల్ల కూడా చాలా వరకు రిలీఫ్ అవుతుంది. వీటితో పాటుగా ఫ్రూట్స్ ఇంటేక్ ఎక్కువ చేస్తూ స్పైసీ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. బాడీ హీట్ని ఎక్కువ చేయకుండా ఉండేటటువంటి ఫుడ్స్ని ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా వరకు హైజీన్ మెయింటైన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం లిక్విడ్ ఫుడ్స్ని ఎక్కువ తీసుకోవడం అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. స్పైసీ ఫుడ్స్ ఎస్పెషల్లీ ద బిర్యానీలు, ఏదైతే మసాలా అండ్ ఏదైతే హార్డ్ టు డైజెస్ట్ అంటే చాలా హెవీ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో డైజెషన్కి చాలా టైం తీసుకుంటాయి చూడండి, అలాంటి ఫుడ్స్ని తినకూడదు. ఎందుకంటే ఆ టైంలో ఆల్రెడీ బాడీ కొంచెం వీక్గా ఉంటుంది, ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది.